नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఈస్ట్ జోన్ చెక్ పోస్ట్ చూసిన తర్వాత ఇక్కడ నార్త్ జోన్ లో పీజీ కాలేజ్ చెక్ పోస్ట్, వెస్లే కాలేజ్ చెక్ పోస్ట్, నాతోటి పాటు డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్ గారు, తర్వాత అందర్ సీనియర్ ఆఫీసర్స్ లాస్ట్ 30 మినిట్స్ నుంచి ఇక్కడ స్టడీ చేశాము. ఈ జంక్షన్, ఈ రోడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇదిలో రాచకొండ తరఫు నుంచి ట్రాఫిక్, NH 44 మెడిచల్ రోడ్ తరఫు నుంచి ట్రాఫిక్, తర్వాత రాజీవ్ రహదారి కరీంనగర్ సిద్దిపేట్ రోడ్ తరఫు నుంచి కూడా ట్రాఫిక్, అన్ని ట్రాఫిక్ ఇక్కడ మర్జ్ అవుతుంది. తర్వాత ఈ రోడ్లో మెడికల్ సర్వీసెస్ కోసం కూడా చాలా డాక్టర్స్ రిలేటెడ్ వెహికల్స్కి మూవ్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ వెహికల్ అంటే పర్మిటెడ్ వెహికల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ 1.5% పబ్లిక్ ప్రస్తుతం కూడా పాసెస్కి మిస్యూజ్ చేస్తున్నారు, లేకపోతే అనవసరంగా వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ బయటికి వస్తున్నారు. ఇప్పుడే మన డీసీపీ గారు కల్మేశ్వర్ గారు ఇన్ఫార్మ్ చేశారు, ఉదయం నుంచి ఇప్పటివరకు రఫ్లీ 100 వెహికల్కి సీజర్ జరిగింది వెస్లే కాలేజ్ దగ్గరే. ఇది మన ఒక కాలేజ్ గ్రౌండ్లో హోల్డింగ్ ఏరియా ఉంది. అండ్ ప్రాపర్ చలాన్ ఇష్యూ చేసిన తర్వాత వి విల్ టేక్ యాక్షన్. ఇదే విధంగా అందర్ సీనియర్ ఆఫీసర్స్ మార్నింగ్ 9:30 నుంచి హైదరాబాద్కి ఆల్ ఇంపార్టెంట్ 80 చెక్ పోస్ట్ స్వయంగా చూస్తున్నారు, సూపర్వైజ్ చేస్తున్నారు, హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ ఎంత పెద్ద సిటీ, ఇదిలో 99% పబ్లిక్కి మంచి కోఆపరేషన్ ఉంది. ఇది ఓన్లీ 1% బయటికి వస్తున్నారు అండ్ ఒక వైరస్ స్ప్రెడర్ లాగే బిహేవ్ చేస్తున్నారు. యావరేజ్ ఒక రోజుకి 6,000 to 7,000 కేసెస్ బుక్ అవుతుంది, 5,000 to 6,000 మధ్యలో వెహికల్ సీజర్ కూడా జరుగుతుంది. నేను మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ లాక్డౌన్ ఈ బంద్ మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది, ఇదికి రెస్పెక్ట్ చేయండి. లేకపోతే మీరు ఢిల్లీలో ఏమైంది, బాంబేలో ఏమైంది, బెంగళూరులో ఏమైంది, గోవాలో ఏమైంది, మీ అన్ని స్టాటిస్టిక్స్ అఖబార్లో ఉంది, మీరు చూస్తున్నారు ప్రతిరోజు. ఈ సిటీకి కంపారిజన్లో ప్రస్తుతం హైదరాబాద్లో నంబర్ చాలా తక్కువ ఉంది. ఇది ఓన్లీ బికాస్ ముందు నుంచి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్కి ఒక సీరియస్నెస్ ఉంది, డిపార్ట్మెంట్లో మంచి కోఆర్డినేషన్ జరుగుతుంది, హాస్పిటల్ అథారిటీతోటి కూడా రెగ్యులర్గా మన ఆఫీసర్స్ టచ్లో ఉన్నారు. ట్రీట్మెంట్ గురించి ఇండియాకి బెస్ట్ ట్రీట్మెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇదే పక్కనే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ప్రతి 2 డేస్ 3 డేస్లో ఒక కొత్త ఎయిర్ అంబులెన్స్ ద్వారా సీరియస్ కండిషన్లో పేషెంట్స్ కూడా వస్తున్నారు. సో నేను అందర్ ఆఫీసర్ తరఫు నుంచి మళ్ళీ పబ్లిక్కి ఒక అపీల్ చేస్తున్నాము, కైండ్లీ రిస్పెక్ట్ ద లాక్డౌన్ అండ్ కంట్రోల్ ద కరోనా. థ్యాంక్ యూ.